నమస్కారమండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోదావరి సిస్టర్స్ ఈరోజు నేను చికెన్ మహారాణి ఎలా చేయాలో చూపిస్తున్నానండి ఇది గ్రేవీ వచ్చి మనకి రిచ్ గ్రేవీ వస్తుందండి క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చి టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి ఇది రెస్టారెంట్లో కర్రీకి ఏమాత్రం తీసుకోదు అంత బాగుంటుంది ఇది ఇది రైస్ కన్నా రోటీ పుల్కా బటర్ నాన్ ఫ్రైడ్ రైస్కి మంచి కాంబినేషన్ అండి ఇది మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వస్తుంది ఇప్పుడు ఈ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్లు ధనియాలు రెండు స్పూన్లు జీలకర్ర ఒక స్పూన్ సోం కొన్ని మిరియాలు కొంచెం జాపత్రి మూడు ఇలాచి కొన్ని లవంగ మొగ్గలు వేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి ఇది కర్రీకి మసాలా అండి కొంచెం ఎండుమిర్చి వేసుకుంటున్నాను ఈ కర్రీలో కారం వేయమండి ఓన్లీ ఎండుమిర్చి పచ్చిమిర్చితో స్పైసీ అంతా వస్తుంది బాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకుని మిక్సీలో వేసుకుని ఇది పౌడర్ చేసుకోవాలి ఎంత ఫైన్గా వస్తే అంత ఫైన్గా పౌడర్ చేసుకోవాలండి చూడండి బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు చల్లారి నుంచి మిక్సీలో వేసి నేను పౌడర్ చేసుకున్నాను ఇప్పుడు ఈ కర్రీకి గ్రేవీ రెడీ చేసుకుంటున్నానండి దానికి నేను కొన్ని జీడిపప్పులు కొంచెం బాదం పెరుగు వేసుకుని ఫైన్గా పేస్ట్ చేసుకున్నానండి చూడండి అలా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని వేరే ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఫోర్ స్పూన్స్ ఆయిల్ అండి ఇది వన్ స్పూన్ బటర్ వేసుకుంటున్నాను ఆయిల్ బాగా హీట్ అయ్యాక కొంచెం బిర్యానీ ఆకు దాల్చిన చెక్క ఒక ఇలాచి వేసుకుని ఫ్రై చేసుకోవాలి దాల్చిన చెక్క ఇలాచి మనకి ఆయిల్లో ఫ్రై అయితే ఫ్లేవర్ అనేది బాగుంటుందండి ఇప్పుడు ఇందులో నేను ఫైన్గా చాప్ చేసుకుని వన్ కప్ ఆనియన్స్ వేసుకుంటున్నాను ఆనియన్స్ వేసుకుని బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో నేను కర్రీకి సరిపడినంత సాల్ట్ వేసుకుంటున్నానండి కొంచెం పసుపు వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనకి ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తే కర్రీ టేస్ట్ బాగుంటుందండి చూడండి గోల్డెన్ బ్రౌన్ వచ్చింది కదా ఇప్పుడు ఇందులో నేను జీడిపప్పు బాదం పేస్ట్ వేసుకుంటున్నాను జీడిపప్పు బాదం పేస్ట్ అనేది మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వదిలి పైకి తేలేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేయడం వల్ల కర్రీ అనేది గ్రేవీ మంచి క్రీమీ కన్సిస్టెన్సీ వస్తుందండి టేస్ట్ కూడా బాగుంటుంది చూడండి ఆయిల్ బయటకు వదిలింది కదా మనం ఇది జీడిపప్పు బాదం పేస్ట్ వేపు వేపి ఫ్రై చేసుకున్నప్పుడు మనం అత్తమాటు బాగా మిక్స్ చేసుకోవాలండి అడిగంటకుండా ఇప్పుడు ఇందులో నేను చికెన్ వేసుకుంటున్నాను ఈ చికెన్ అనేది నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందు సాల్ట్ వాటర్ వేసి నానబెట్టానండి అలా నానబెట్టడం వల్ల చికెన్ అనేది బాగా సాఫ్ట్ అవుతుంది నేను ఇందులో ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి చికెన్ బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచుతాను చికెన్ వాటర్ అంతా బయటకు వస్తుంది కదండి అలా వచ్చాక ఇప్పుడు నేను ఇందులో స్పైసెస్ అవి యాడ్ చేస్తాను చూడండి చికెన్ వాటర్ అంతా బయటకు వచ్చి దగ్గర పడింది కదా ఇప్పుడు ఇందులో నేను తయారు చేసుకున్న మసాలా పౌడర్ వేసుకుంటున్నాను ఈ కర్రీకి ఈ మసాలా పౌడర్ గ్రీన్ చిల్లీస్ అండి కారం అనేది వేయం ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇందులో నేను కొన్ని గ్రీన్ చిల్లీస్ వేసుకుంటున్నానండి ఒక నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను కొంచెం వాటర్ వేసుకుంటున్నాను వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నానండి మిక్స్ చేసాక మూత పెట్టి సేపు ఉడకనివ్వాలి ఉడికి చికెన్ అనేది బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలండి చూడండి బాగా మిక్స్ అయింది కదా ఇప్పుడు మూత పెట్టి ఒక్కో పది నిమిషాలు ఉడకనిద్దాం చూడండి చికెన్ బాగా కొంచెం వాటర్ దగ్గరికి వచ్చింది కదా ఇప్పుడు ఇందులో నేను వన్ కప్ పాలు వేసుకుంటున్నాను పాలు వేయడం వల్ల కర్రీ అనేది టేస్ట్ చాలా బాగా వస్తుందండి గ్రేవీ కూడా బాగా వస్తుందండి పాలు పోయడం వలన స్వీట్నెస్ అసలు రాదండి పాల్వేస్ట్ బాగా మిక్స్ చేసుకుంటున్నాను చూడండి కర్రీ దగ్గర పడి ఆయిల్ బయటకు వదులుతుంది కదా అలా ఆయిల్ బయటకు వదిలిందంటే మనకి కర్రీ అనేది కుక్ అయిపోయినట్టుకి చికెన్ జనరల్గా ఎక్కువ టైం ఏం పట్టదు కదండి ఉడకడానికి ఇప్పుడు ఇది మూత ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులో నేను ఇప్పుడు కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటున్నాను టూ స్పూన్స్ ఫ్రెష్ క్రీమ్ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుంటా మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి చూడండి కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసాను కదా వేసి కొంచెం ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టి ఒక ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే మనకి ఆయిల్ అనేది పైకి తేలితే ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి చూడండి గ్రేవీ అనేది ఎంత బాగా వచ్చిందో మనకి గ్రేవీ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి గ్రేవీ అయితే ఇప్పుడు మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దాం చూడండి ఆయిల్ బాగా పైకి తేలింది కదా అంతే అండి కర్రీ రెడీ అయిపోయినట్టుకే ఇప్పుడు దీన్ని ఇది కర్రీ అనేది మరీ స్పైసీగా ఏమి ఉండదండి సాఫ్ట్గా ఉంటుందండి పుల్కాకి బటర్ నాన్కి అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుని ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకోవడమే ఆ కన్సిస్టెన్సీ ఉంటే మనకి చాలా బాగుంటుందండి ఇప్పుడు నేను దీన్ని సర్వ్ చేసేసుకుంటున్నాను మీరు ఒకసారి ట్రై చేయండి కర్రీ మీకు ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో మాకు తెలియచేయండి మరో మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్